విశాఖ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై ఆర్మీ ఆంక్షలు విధించబోతోందన్న సమాచారం కలకలం రేపుతోంది. నవంబర్ 1 నుంచి ఈ ఆంక్షలను ఆర్మీ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రత దృష్ట్యా ఈ ఆంక్షలు విధిస్తున్నామని నేవీ చెబుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పౌర విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ ప్రతిపాదనలు పంపాలని నౌకాదళం చెబుతోంది. మంగళ గురువారాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు, శని ఆదివారాల్లో ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పౌర విమానాలను అనుమతించరు. దీన్ని ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా నౌకాదళ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సింది. విశాఖపట్నం విమానాశ్రయంపై తూర్పు నౌకాదళం విధించిన ఆంక్షల వల్ల 6 సంస్థల విమానాల రాకపోకల వేళలను మార్చుకోవాల్సి వస్తుండగా, మొత్తంగా 38 విమానాల షెడ్యూళ్లను మార్చాల్సి వస్తోంది. విశాఖ విమానాశ్రయంలో విమానాల రాకపోకల విషయానికొస్తే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య కీలకమైన విమానాలు నడుస్తున్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సమయాన్ని ఎంచుకుంటున్నారు. రక్షణ కోణంలో చూస్తే విశాఖ చాలా కీలకం. ఇక్కడ తూర్పు నౌకాదళాన్ని వ్యూహాత్మకంగానే ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న ఐఎన్ఎస్ డేగా కూడా వ్యూహాత్మక ఎయిర్పోర్టే. ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా చైనా కయ్యానికి కాలు దూతుండడంతో తూర్పు నౌకాదళంపై భారం పెరిగింది. శ్రీలంక, మయన్మార్ తదితర దేశాలను మచ్చిక చేసుకుని సైన్యాన్ని అక్కడ మోహరిస్తోంది చైనా. దీంతో తూర్పు నౌకాదళం కూడా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లతో పాటు యుద్ధ విమానాలను కూడా సన్నద్ధం చేసుకోవాల్సి వస్తోంది. విశాఖ ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయంలో మిగ్ హాక్స్ వంటి యుద్ధ విమానాలుంటాయి. డార్నియర్ P-8 విమానాలు కూడా వస్తుంటాయి. త్వరలోనే మరో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా విశాఖ వస్తోంది. దీంతో విశాఖ విమానాశ్రయంపై ప్రభావం పడుతుంది. అందుకే ఆంక్షలు విధించక తప్పడం లేదని నేవీ అంటోంది. నేవీ అనుకున్నట్లు ఆంక్షలు విధిస్తే రోజుకు సుమారు 40 సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. విశాఖ అభివృద్ధిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. విశాఖ ఆర్థిక మూలాలను ఇది దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా, స్మార్ట్ సిటీగా, ఐటీ ఫార్మా హబ్గా మారుతున్న విశాఖ అభివృద్ధికి ఇవి బ్రేకులు వేస్తాయని చెబుతున్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, జిల్లా పొడవునా జాతీయ రహదారి, వాల్తేరు డివిజన్ కేంద్రంగా దేశంలో వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండడంతో నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా విశాఖకు ప్రాధాన్యం ఇస్తుండడంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. నగరం నడిబొడ్డున అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం, ఇక్కడ నుండి దేశీయ, విదేశీ విమాన సర్వీసులు ఉండడంతో పాటు నైట్ ల్యాండింగ్ కూడా అవకాశం ఉండడంతో ఏటా విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఆంక్షలు విధిస్తే అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. విమానాశ్రయాల వర్గాల సమాచారం మేరకు విశాఖ ఎయిర్పోర్ట్ నుండి ఏటా 24 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. పన్నుల రూపంలోనే కేంద్ర ప్రభుత్వానికి రోజుకు సుమారు 15 లక్షల ఆదాయం వస్తోంది. ఏడాది ఒక్క ఏప్రిల్లోనే 1836 దేశీయ విమానాలు, 155 విదేశీ సర్వీసులు తిరిగాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే దేశీయంగా 21.2%, విదేశీయంగా 32.5% విమాన సర్వీసులు పెరిగాయి. ఆగస్టు నుండి జనవరి వరకు పర్యాటకులు పెద్ద ఎత్తున విశాఖ వస్తారు. ఇటీవల కాలంలో విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, విశాఖ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందుతోంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కమ్ సివిల్ ఎయిర్పోర్ట్ అండి, ఇద్దరు ఉంటున్నారు. దీనివల్ల వచ్చిన దాళం ఇది. గతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ, నేవీ ఇద్దరు కలిపి పెట్టుబడి పెట్టారు ఎయిర్పోర్ట్ కి. దాన్ని ఏం చెప్పేది ఏంటంటే, విశాఖపట్నం 9వ స్థానంలో ఉంది ఇండియాలో, 9th richest సిటీ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఈ ఆంక్షలు పెడతాం వాళ్ళు, పొద్దున 9 నుంచి 12 వరకు ఫ్లైట్లు ఆపేసి, మధ్యాహ్నం 3 నుంచి ఫ్లైట్లు ఆపేసి 5 గంటల వరకు, అలాగే వారానికి 2 రోజులు మళ్ళీ రాత్రి 7 నుంచి 9 ఆపేస్తే 16 ఫ్లైట్లు డిస్టర్బ్ అవుతున్నాయి రోజుకి. 16 ఫ్లైట్స్ ఎయిర్ ఏషియాకి, ఇండిగోకి, ఇండియన్ ఎయిర్లైన్స్కి, జెట్ ఎయిర్వేస్కి, స్పైస్ జెట్కి, శ్రీలంకల్ ఎయిర్లైన్స్, ఇన్ని ఫ్లైట్లు డిస్టర్బ్ అవుతున్నాయి. దీనివల్ల ఐటీ రంగం దెబ్బతింటుంది, ఫార్మా సెక్టర్ దెబ్బతింటుంది, టెక్స్టైల్ రంగం దెబ్బతింటుంది, ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి, టూరిజం దెబ్బతింటుంది, హోటల్ ఇండస్ట్రీ చాలా కాన్ఫరెన్స్లు అవుతున్నాయి, అవన్నీ కూడా దెబ్బతింటాయి. సో దీని సొల్యూషన్, గత 4 సంవత్సరాల నుంచి ఎలా ఎక్సర్సైజ్ చేస్తారో అదే ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. కొత్తగా ఎక్సర్సైజ్ మొదలు పెట్టకండి. ఒక 3 నెలలు 4 నెలల్లో ఈజీగా రాంబిల్లో కొత్త ఎయిర్బేస్ వస్తుందండి, కొత్త నేవల్ బేస్. అక్కడ ఒక ఎయిర్పోర్ట్ డెడికేటెడ్, నేవీకి ఒక ఎయిర్పోర్ట్ అవసరం, సివిలియన్కి ఒక ఎయిర్పోర్ట్ అవసరం అండి. ప్రపంచంలో మీరు ఏ పెద్ద సిటీ తీసుకున్నా, సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, న్యూయార్క్ కానీ, టోక్యో కానీ, వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. మన విశాఖపట్నం అలాంటి సిటీ, ఈ సిటీ మంది. సో దాన్ని మనం గ్రోత్ తీసుకెళ్ళాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇమీడియట్గా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇమీడియట్గా శంకుస్థాపన చేయమని.
విశాఖ ఎయిర్పోర్ట్పై రక్షణ శాఖ విధించిన ఆంక్షలు అభివృద్ధిని అడ్డుకోవడమేనని స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆరోపిస్తున్నారు. హుదూద్ ముందు తర్వాత అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖను అభివృద్ధి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆంక్షలతో దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. విమానాశ్రయంలో ఈ ఆంక్షలు అనేవి నెవలి పెట్టడం వల్ల ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగింది. ఎంతోమంది ఎన్నో ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఇన్ని విమానాలు విశాఖపట్నంలో వస్తూ ఉన్నాయి. సో ప్రయాణికులు పెరిగారు, ఒక టూరిస్ట్ యాక్టివిటీ పెరిగింది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగింది, అన్ని కంట్రీస్కి కూడా కనెక్టివిటీ వచ్చింది. సో అంత డైరెక్ట్గా ఫ్లై అయ్యే వాళ్ళకి ఇట్లాంటి ఇప్పుడు 5 అవర్స్ 6 అవర్స్ లేకపోతే వీక్లీ 2 డేస్ ఇట్లాంటి ఆంక్షలు పెట్టడం వల్ల కొన్ని అనుమానాలు, ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రగతిని అడ్డుకోవాలన్నటువంటి భావన కేంద్రం చూపిస్తుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది.